व्यवसाय चला मेधावी अगर मन विभ्रमण शासन सभ्यु चंद्रमणि रमेश बाबू गार की जिला परिषद पक्षा स्वागत सुस्वागत स्थाई संघा की चैरम वैस चैरम हरचरण रातर वो निषा सवेशा की हाजर यह कार्यक्रम में पागंटी जिला परिषद सभ्यु अश्विनी गार की अदे विधा जिला परिषद सीओ एंड डिप्टी सीओ संध्याराणी गार जिला स्थाई अधिकार अंदर पेर पेर नमस्कार व्यवसाय शाखा वो वार प्रगति निवेदिक समर्पिता को ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు వెరిఫై చేసి తర్వాత ఏజ్ తో చేసుకొని అన్ని కూడా ఆన్లైన్ తో ఉంటుంది సార్ ఎనీ ఏజ్ అబౌ లేకుండా కూడా అబౌ ఉంటే ఆల్మోస్ట్ అది రిజెక్ట్ అవుతుంది ఆన్లైన్ సో దేర్ ఆర్ ఆశ్రా పెన్షన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది 65 దాకా వాళ్ళు ఒక ఏజ్ తగ్గించుకొని చేసిన కేసెస్ ఉన్నాయి సార్ అది కూడా మనం డిలీట్ చేసాం సార్ చాలా సో పదార్థంగా కమిషనర్ గారు ఆన్లైన్ లో చేశారు సార్ ఇప్పుడు కొత్తగా ఆశ్రా పెన్షన్ అంటే ఆశ్రా పెన్షన్ ప్లస్ బీమా రెండు ఉన్నాయి అవన్నీ కూడా ఫార్మ్ ఏఈఓస్ డోర్ టు డోర్ వెళ్ళి కౌన్సిలింగ్ చేసి మీరు ఏజ్ ఎక్కువ ఉంది ఒక మనిషికి రెండు ఏజ్ ఉండడానికి వీలేదు కాబట్టి ఏదైనా ఒకటి ఆప్షన్ తీసుకోవాలని చెప్పేసి ఫార్మ్ దగ్గర తీసుకున్నాం కదా అది ఫార్మ్ దగ్గర తీసుకొని ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను సార్ ప్రతి ఒక్క ఎకరం సర్వే నెంబర్ వారీగా పట్టేదారు వారీగా మన पंजाब पंजाब एग्जापल मुख्य तपदी देश अंदर रईत आत्महत्य पंजाब इंडिस्क्रिमिनेट फर्टिलाइजर पेस्टिसाइड्स एंड वाटर इंडिस्क्रिमिनेट मन सब्सिडी यूज प्लान फॉर प्रमोट आर्गन फर्टिलाइजर्स दिन ऑयल फर्टिलिटी क्रिटिकल प्रॉपर्टी दाने मन प्रमोटी इन लांग टर्म इश्यू डेफिनेटली वी हैव द प्रॉब्लम्स ऑफ पंजाबियल सर एसआरपीचो उ प्रॉब्लम डेफिनेटली अरे ग्रीन मैन रकल आर्गनिक दिन मैं एंत प्रमोटे अंत सर मैं फार्मर्स चला प्रोग्रेस सर मार्केटिंग అయితే వి కెన్ స్టార్ట్ డూయింగ్ కాబట్టి ఇది కోఆర్డినేషన్ గా ఉండాలి ఇంక్లూడింగ్ ఫిషరీస్ ఇంక్లూడింగ్ సీడ్స్ ఒక కాంప్రహెన్సివ్ పేపర్ ఒకటి తయారు చేయండి సార్ వాట్ విల్ యూ డూ ఇన్ స్పెషల్ రైట్ వెరీ సార్ ఏం చేస్తారు
మీ డిపార్ట్మెంట్ మీరు చెప్పేది ఈ సెక్టర్ థింకింగ్ ఇది మై ఒపీనియన్ ఓన్లీ సెక్టర్ రిపోర్ట్ షుడ్ బి కాంప్రహెన్సివ్ ఏమైనా కానీ కొంచెం మీరు పెద్ద లెవెల్లో మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా చిన్న లెవెల్కి వచ్చింది పెద్ద లెవెల్లో ఏం లాభం ఏం తెలిసింది పెద్ద పెద్ద కంపెనీస్లలో ఆర్డర్ కానీ కాస్ట్ ఆఫ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది లోకల్ అవైలబిలిటీ మోర్ రిలయబుల్ మోర్ సేఫ్టీ ఫుడ్ దాన్ని మార్చున్నారు కాబట్టి మనం కూడా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసినాం సార్ ప్లస్ ఏయో అక్కడే ఉంటున్నారు సార్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకుండా అక్కడే ఉంటున్నారు కాబట్టి చిన్న చిన్న పోస్టర్స్ ద్వారా కూడా మనం వాళ్ళని మైండ్ డైవర్సిఫికేషన్ చేయొచ్చు అది కూడా నేను చెప్పాను సైంటిస్ట్ అందరికీ పోయినసారి మీటింగ్నప్పుడే అరేంజ్ చేయమని చెప్పాను కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అరేంజ్ చేయలేదు సో ఇప్పుడు మనకు రైతు వేదిక వచ్చిన కాబట్టి మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ద్వారా ఒక మీటింగ్ మనం కండక్ట్ చేసుకోవచ్చు అట్లానే నేను సజెస్ట్ చేస్తాను ఒక విషయం చెప్పండి రైతు వేదికలు వేరే దేశాల్లో లేదు సార్ ఎక్కువ రైతు వేదిక అనేది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే కానీ మనం ఏం చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ కూడా చాలా రిలీజ్ చేస్తారు మన సైంటిస్ట్ అందరూ అంటే నేను అన్నది వేసేపటి నుంచి ప్రాసెసింగ్ వరకు ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కావాలి ఆల్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ అండ్ ఫార్మర్స్ ఒపీనియన్ ఒపీనియన్ ఇంక్లూడింగ్ ఫార్మర్స్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ జేఆర్ అవన్నీ కూడా వచ్చినట్టు అనుకోవచ్చు మన పిల్లలు ఉన్నారు కదా ఫార్మర్స్ ఒకసారి వాళ్ళందరినీ బ్యాచులర్స్ అందరినీ కూడా గ్రామాల్లోకి క్వశ్చన్ ఇస్తే బ్రహ్మాండమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడ నుంచి మనం ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేయాలి అది కూడా మీకు ఏమి ఇబ్బంది ఎట్లా కన్స్టెంట్స్ అని తెలుసుకొని మన కాన్సెప్ట్ తయారీ రియలిస్టిక్ వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకొని ఏంటి తీసుకొని దాన్ని గుర్తులో పెట్టుకొని మన సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసిన మన దాంట్లో తీసుకొని మనం ఒక కాన్సెప్ట్ పెడితే వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఎఫర్ట్స్ అక్కడ ఎక్కడ చెప్తారా ఏ బ్రైట్ ఏట్లోనే బ్రైట్ అవును సార్ ఎన్నో స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో విద్య వైద్య మరియు ఫైనాన్షియల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ప్లానింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ పర్యావరణ వర్క్స్ కమిటీకి సంబంధించిన స్థాయి సంఘ సమావేశాలు అన్నీ ఉన్నాయి ఈరోజు జిల్లా పరిషత్ సభ్యులు జిల్లా స్థాయి అధికారులు మా గౌరవ శాసన సభ్యులు రమేష్ బాబు అందరి సమక్షంలో కూడా ఈరోజు మండలాలలో ఏవైతే సమస్యలు ఉంటాయో జిల్లాలో ఏవైతే సమస్యలు ఉంటాయో ప్రజలకు ఉన్న సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆ యొక్క సమస్యల పరిష్కారం తీసుకెళ్ళాలని ఈ యొక్క స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో విద్య వైద్యానికి వచ్చినట్టయితే విద్యాపరంగా నెలలు మూసివేయబడ్డ స్కూళ్ళన్నీ కూడా మొన్న జిల్లా పరిషత్ సమక్షంలో కూడా అన్ని విజిట్ చేసి పూర్తిగా శానిటేషన్ చేసి ప్రారంభానికి సిద్ధం చేసి పిల్లల భవిష్యత్తు అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అందరి శాసన సభ్యుల సహకారంతో మంత్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా మంచి నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని వారిని కూడా విద్యాశాఖ అధికారి గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు మరింత ముందుకు వెళ్తుంది ఎందుకంటే పోషకాహారం ఇంపార్టెంట్ కాబట్టి జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా ఈరోజు మనం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం వాళ్ళు మెంటల్గా అండ్ ఫిజికల్గా బాగున్నప్పుడే ఆ యొక్క వారి గోల్ అయితే ఏదైతే ఉందో రీచ్ కాగలుగుతారని చెప్పేసి ఆ యొక్క సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది ఇంకా వైద్య ఆరోగ్య విషయానికి వస్తే వ్యాక్సినేషన్ కూడా దాదాపు 2 డోసులు కంప్లీట్ అయినాయి 1,05,000 వరకు మాత్రమే పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది ఫస్ట్ డోస్ కూడా కొంతమంది తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా 6 లక్షల పైచిలకు జనాభాకు ఇంకా ఇవ్వాల్సి ఉంది ఇంకా రిమైనింగ్ 5 లాక్స్ పీపుల్కి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది జైత్యాల జిల్లాలో అని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పడం జరిగింది దాదాపు కరోనా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు నిలబడేయబడి వస్తున్నారు వ్యాక్సిన్ కోసం ఇప్పుడు కొంచెం మన ముఖ్యమంత్రి గారి కట్టుదిట్టమైన చర్యలతోటి జైత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మనం దీన్ని
కరోనాను కట్టడి చేయగలిగాం కాబట్టి ఇప్పుడు తక్కువ ఉన్నది కాబట్టి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. డైలీ 6,000 డోసెస్ ఇవ్వడానికి కూడా మన వైద్య ఆరోగ్య శాఖ వారు జైత్యాల జిల్లాలో ఉంటున్నారు కాబట్టి మీడియా పరంగా మన జైత్యాల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా వచ్చిన రిస్క్ కూడా మనకు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కరోనా వచ్చినప్పుడే కాదు రాకముందు కూడా ఇబ్బంది మీరు అందరూ కూడా వేసుకొని వాళ్ళందరూ కూడా వేసుకోవాలని సూచిస్తూ అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కేసీఆర్ కిట్ కావచ్చు అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి చైర్మన్ కూడా ప్రతి అంగన్వాడీ టీచర్లు కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు ఆయాలు కూడా అందరూ కూడా వారి డ్యూటీని వారందరూ కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ చిన్న పిల్లలు ఎందుకంటే వారికి ఇమ్యూనిట్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రోత్ అండ్ వెయిట్ ఒక గ్రాఫ్ ఉంటుంది దాన్ని కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ దాంట్లో ఇన్స్టిట్యూట్లో మనం తప్పకుండా మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్పి దాని మీద సూపర్వైజింగ్ 100% డిస్ట్రిక్ట్ అధికారులు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా సమయంలో మనం స్కూల్ చేసినాం కాబట్టి చిన్న పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. తప్పకుండా ఆయాలు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. సాంఘిక సంక్షేమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా వారన్నీ కూడా బ్యాంక్ లింకేజ్ తోటి తప్పకుండా అవన్నీ కూడా ఎప్పటికీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చాలా మందికి అవగాహన తక్కువ ఉంటుంది బీసీ వెల్ఫేర్ నుంచి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉచితంగా వారికి కొంత ఫీ అనేది ప్రభుత్వమే కేటాయిస్తుంది. దాంట్లో మన జిల్లాలో ముగ్గురు న్యాయవాదులకు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. కులాంతర వ్యవహారాలు కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ మన మంత్రి గారే ఉన్నారు కాబట్టి ఇంకా ముందు మన జైత్యాల జిల్లాకు అధిక మొత్తంలో తీసుకొస్తామని కూడా మన మంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మహిళా సంఘాలను ఇంకా కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచి ఇంకా వారి మహిళా సంఘం అంటే ఓన్లీ పొదుపు కోసం వాడుకోకుండా అనేక ఉత్పాదిత రంగాల్లో వారు ముందొచ్చి ఒక శక్తివంతమైన సంఘాలుగా తయారు చేయాలని చెప్పేసి వారికి సూచించడం అదేవిధంగా మిషన్ వైరధన కూడా మనం ఇంకా కూడా మన గ్రామాల జిల్లాలోని గ్రామాలన్నిటికీ కూడా పూర్తిగా సురక్షితమైన మంచినీళ్ళు అందించాలని మన ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రణాళిక అందులో భాగంగా పనులు ఏవైతే జిల్లా పరిషత్ నుంచి ఇచ్చినా అవన్నీ కూడా అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ శాఖ స్థాయి సంఘ సమావేశానికి పెద్దలు గౌరవనీయులు మన వేములవాడ శాసన సభ్యులు చెన్నవేమి రమేష్ బాబు గారు వ్యవసాయంలో చాలా నిపుణులు వారు అపర మేధావి కాబట్టి మన జైత్యాల జిల్లా ప్రజలకు రైతులందరూ కూడా వారు మంచి సందేశాన్ని ఇస్తారు. అదేవిధంగా అధికారులకు కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తారు కాబట్టి వారిని ఒక సమావేశానికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అందులో ముఖ్యంగా వారు కూడా చాలా సలహాలు సూచనలు చేసారు. అక్కడ రైతు వేదికల్లో కూడా పూర్తిగా రైతులను ఇన్వాల్వ్ చేస్తూ మనం ప్రాక్టికల్ గా వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైంది. క్రాప్ జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు దావా సంతోష్ సురేష్ గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు హరిచరణరావు గారు జిల్లా పరిషత్ సభ్యులు వ్యవసాయ అధికారుల సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో నిమిటాల జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉద్యానవన ఇతర కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. జగిత్యాల జిల్లాకు వ్యవసాయ రంగంలో గొప్ప భవిష్యత్తు ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక వరి కాకుండా పసుపు కావచ్చు మిర్చి కావచ్చు అది ఆయిల్ సీడ్స్ కావచ్చు రకరకాల పంటలు పండించేటువంటి నైపుణ్యం గల రైతులు ఉన్నారు. మామిడి ఒక ప్రధానమైనటువంటి పాత్ర కూడా పోషిస్తున్నటువంటి జిల్లా ఒకటి వీటన్నిటినీ సమన్వయపరిచి మరింత ఉత్పాదక శక్తి పెంచే విధంగా మనం కట్టినటువంటి రైతు వేదికలు అక్కడ రైతుల మధ్య జరిగేటువంటి చర్చ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో పాటు జరిగేటువంటి కార్యక్రమాలను పటిష్టం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ అధికారులు కావచ్చు
జిల్లా పరిషత్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచన ఉంది. అయితే దీన్ని సమగ్రంగా చేసుకునే విధంగా వచ్చే కాలంలో మరి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రైతులను సంఘటితం చేసి మరి అక్కడ ఆహార శుద్ధి కేంద్రాలు స్థానికంగా ఇక్కడ మరి రైతులు అటు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక వేసినట్టయితే రైతులకు లాభం జరుగుతుంది, మరి వినియోగదారులు కూడా వారికి కావాల్సినటువంటి వస్తువులు నాణ్యంగా దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి వినియోగదారులకు అవసరమయ్యేటువంటి పంటలు కావచ్చు, అవసరమయ్యేటువంటి కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, పండ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా సమగ్రంగా తీసుకుపోయినట్టయితే ఇక్కడనే గ్రామీణ యువత యువతీ యువకులకు మరి ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. కాబట్టి అలాంటి ప్రణాళిక చేస్తే బాగుంటుందని కూడా చర్చ జరిగింది. ఇది ఒకరోజుతో అయ్యేది కాదు, దీని మీద సమగ్రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి మరి ఆఫీసర్స్ అదేవిధంగా ప్రధానంగా రైతుల యొక్క అభిప్రాయం ప్రధానం. కాబట్టి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘాల నుండి జోడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా చూసి వచ్చే 2-3-5 సంవత్సరాల వరకు లోపల జగిత్యాల జిల్లాను ఇప్పటికే రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో మరి మంచి పేరున్నది. మరి మొదటి 4-5 జిల్లాలంటే జగిత్యాల జిల్లా ఉంది ఇప్పుడే. దీని పటిష్ట పరిస్థితి సుస్థిరమైన వ్యవసాయం దిశగా ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా చర్చ ఇవ్వాలి జరిగింది. ఫిషరీస్